సో సాగర ఘోష రాయాలని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది సార్? అది 97లో నేను గరికపాటి కాలేజీ సొంతంగా నిర్వహిస్తూ ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా ఈ కవిత్వం పోలేదు. నాకు అది ఆశ్చర్యంగా ఉండేది. ఎన్ని కష్టాలు జీవితంలో ఉండని, ఉద్యోగంలో ఉండని, కుటుంబంలో ఉండని, ఆర్థికంగా ఉండని, మనసులోంచి కవిత్వం సరస్వతీదేవి నన్ను వదల్లేదే, నన్ను వదలలేదు. అంటే అనుగ్రహానికి పాత్రున్నాయని పూర్తిగా. ఈ నువ్వు పుట్టింది ఇందుకోసం కాదు అని వెనకాల నుంచి ఆవిడ ఒక దెబ్బ వేస్తున్నట్టే ఉండేది. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇవి ఆలోచిస్తావు, నీ పుట్టుకు వేరు అన్నట్టుగా ఏదో అది మీరు గ్రహించారా తర్వాత? అనిపించే నాకు, ఎందుకంటే అన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఉండి అసలు ఏమిటి భవిష్యత్తు, ఏమిటి అగమ్య గోచరం, పిల్లలు పుట్టారు అప్పటికి 5-6 ఏళ్ళు వయస్సు ఎదుగుతున్నారు, వీళ్ళని ఏం చేయాలి? చివరికి తండ్రి గారు అవధానాలు చేసి ఆస్తులు అమ్మేశాడు. మా నాన్నగారు నాకు 4 ఎకరాల పొలం ఇచ్చారు. ఆ 4 ఎకరాలు అమ్మేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాగా అని అనుకుంటున్న రోజుల్లో కూడా కవిత్వం ఆగలేదు. ఆ ఇబ్బంది కూడా అంటే నాకేమీ లేదు ఆర్థికమైన సాయం చేయమని కూడా నేను అమ్మవారినే అడిగాను, మనుషుల్ని అడగలేదు. ఇప్పుడు జాషు అంటాడు కదా, నన్ను వరించిన శారద ఎక్కడికి పోతుంది అంటాడు కదా, నాకు అమ్మవారిని అడిగాను. నీ ఆశావక దృక్ సరోజముల జలములన్ నిత్యమునే మునిగి ఈ స్థాయింబొడగంటినంచని మహాసంతోషమున్ పొందెదన్ గాయంబున్న గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి సంపన్నత స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవుమా అని అమ్మవారిని అడిగాను. అప్పుడు ఇచ్చింది. నేను ఈ పద్యం రాసిన 6 నెలల్లో నేను ఐశ్వర్యవంతుడయ్యాను. అంటే కనకదేవుని అడిగాను, నేను లక్ష్మీదేవిని అడగలేదు. అంటే కనకధారాస్తవం కూడా మీకు ఎంత ప్రభావించింది అన్నారు, అలాగే ఈ పద్యం కూడా మీకు ఐశ్వర్యాన్ని పద్యం నేను సరస్వతీదేవికి చెప్పాను, ఆవిడ ఇచ్చింది ఐశ్వర్యం. ఈ దేవతల మధ్యలో ఈ భేదాలు ఉండవండి. అది నాకు ఒక శతావధానం చేస్తే నాలబండి కవితే ప్రసాద్ 2009 ఇప్పుడు పెట్టాడు. నేను ఊహించలేదు, నేను ఏదో పద్యాలన్నీ 100 పద్యాలు ఏవో చెప్పాం కదా, నేను అందుకని పద్యానికి 200 ఇస్తారని ఆశిస్తున్నాను ఏదో అన్నా సరదా, ఇంకా ఎక్కువ ఇస్తే మీకు అభ్యంతరం అన్నాడు. నేను 20,000 25,000 ఇస్తాను, 50,000 ఇచ్చా గవర్నమెంట్ తరఫున ఇప్పించాను. గౌరవంగా అప్పుడు నాకు ఇంటికి వచ్చి నేనేమి చెప్పుకున్నా తెలుసా, మొన్న శతావధానమున ముగ్ధ మఘోన్ మనోహర భావజాలముల్ మెన్నగ నింపి నన్ను అనుగ్రహించితివి సంపన్నలినాక్షిణీ నీ నీ చెలిమి పట్టున నన్ను అనుగ్రహించే సంపన్నలినాక్షిణీ చెలిమి పట్టున నన్ను అనుగ్రహించే నే విన్నదబద్ధమయ్యే నే విన్నదబద్ధమయ్యే కవివీరులకు సిరికేమి లోటగున్. సాధారణంగా సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం. కానీ మీరు ఇందాక చదివి పద్యం సరస్వతిని సరస్వతి పద్యం చదివారు, సరస్వతి మీకు లక్ష్మి ఇచ్చింది. అంటే నేను అబద్ధం అమ్మాయి ఇది, సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదంటారు, అత్త కోడ ఇవన్నీ మానవులు పెట్టుకొని వీటి చేతకాక డబ్బులు పాడు చేసుకుని ఆస్తులన్నీనండి వ్యసనాల వల్లను దుబారా ఖర్చుల వల్ల పాడు చేసుకుని నాకు, నేను పండితుడు కాబట్టి నా ఆస్తి పోయింది, లక్ష్మీదేవికి నా మీద అనుగ్రహం లేదంటే చేతకాంత అనమాట. అంతే, నీకు నిలబెట్టుకోవడం తెలియదు ఆస్తిని. విద్వాన్ సర్వత్ర పూజే అంటారు. నిజమేనండి, విద్వాంసుడు సర్వత్ర పూజితే అన్నీ బాగున్నాయండి. సర్వత్రా వచ్చిన ధనంలో మనం కొంతైనా దాచుకోవాలా వద్దా? ఉంది కదా అని చెప్పి ప్రతిదానికి పార్టీలు ఇచ్చేస్తే వచ్చే ఆదాయం ఏమో 100 రూపాయలు, మన పార్టీ ఏమో 1,000 రూపాయలు అయితే అప్పుల పాలకే ఏమవుతామండి. సో మీ జీవితంలో మీరు సరస్వతి కళాకారుడైన ప్రతివాడు గుర్తుపెట్టుకోవలసిన పాఠం ఏమిటంటే, ఈ కళ శాశ్వతమే, కళ ద్వారా ఆదాయం శాశ్వతం కాదు, కళ శాశ్వతం. అవును, కళ ద్వారా వచ్చే ఆదాయం శాశ్వతం కాదు. ఏ కళకి శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రవచన కళకి ఇంత గుర్తింపు ఉంటుందని మాకు అనిపిస్తే ఉద్యోగాలు ఎందుకు చేస్తాం సార్? పని ఎంత ఉద్యోగం చేస్తే 15,000 వచ్చింది ఆ రోజుల్లో, మానేసిన రోజుల్లో కూడా 2008లో. ఇప్పుడు ఒక ప్రవచనం చెబితే ఇస్తున్నారు. చాలా మంది ఏమంటున్నారు, ఈ క్రికెట్ కింద డబ్బులు వస్తుంటే అదే క్రికెట్ నేర్చుకునే వాళ్ళు. అంతే కదా, అది ఏ కాలానికి దేనికి యోగం పడుతుందో మనం చెప్పలేదు. నన్ను లక్ష్మీదేవి చేత కూడా అనుగ్రహింపజేసింది మా పలుకులమ్మాయి సరస్వతి, ఆవిడ రికమెండేషన్ చేసింది. వీడి సంగతి చూసుకో. సో అలా సాగర ఘోష కావ్యం పుట్టుక వెనుక, అలా పుట్టుక ఏంటంటే, ఇన్ని కష్టాల్లో నిజంగా ఉన్నప్పుడే నేను ఎవరో నందిగామ పడితే ఒక అవధానం చేసి వస్తుంటే అది కూడా విపరీతమైన శ్రమ. అవధానం ముగించుకుని ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి కాకినాడ వరకు నిలబడొచ్చాను 90 ఏళ్ళు. ఒక పక్క కాలేజీ కష్టాలు, తెల్లారితే మళ్ళీ కాలేజీ జీతాలు ఇచ్చుకోవాలి, ఎటు చూసినా కష్టాలే. అంతే, అక్కడ అవధానం, అక్కడ అది ఆగలేదు. నందిగామలో అద్భుతంగా 3 గంటలు నడిచింది అవధానం, వాళ్ళు ఇంకా వదలట్లేదు. నేను బస్సు ఎక్కాలని వచ్చాను, వాళ్ళు ఏదో కార్లో దింపారు విజయవాడ, కాకినాడ దింపలేరు కదా అప్పట్లో. బస్సు ఎక్కాను, చోటు లేదు, నిలబడ్డాను. నిజంగా నా శ్రమని మర్చిపోవడానికి నేను కవిత్వాన్ని ఆశ్రయించాను. అప్పుడు ఎంతకాలంగా అవధానాలు చేస్తుంటే కావ్యం రాయమని అడుగుతున్నారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, వాళ్ళు కావ్యం రాయి కావ్యం రాయండి.
కావ్యమునేల వ్రాజరని కనపడుటన్నదే పాపమన్నటు అని ఏదో భావ్యముగాక ప్రశ్నలను వేయని ఏదో పద్యం అనుకున్నాను. వీళ్ళకి సమాధానంగా మనం ఒక కావ్యం మొదలు పెడదామని దేని మీద రాద్దాం దేని మీద రాద్దామని బస్సులో ఇలా నిలబడి ఆలోచిస్తూ సముద్రం మీద రాద్దాం అనిపించి కాకినాడ సముద్ర తీరం కదా, అందుకే సరదాగా సముద్రం మీద పద్యాలు అలా మొదలుపెట్టాను. సముద్రం నాలో నేను కొనుక్కోవడం చూసి ఈ లోపు ఏదో సీటు ఖాళీ అయింది, కూర్చున్నాను, నిద్ర వచ్చింది, కసేపు పడుకున్నాను, పొద్దున్న దిగాను, ఓ ఇది సముద్రం మీద కావ్యం రాస్తే అలా ఉంటుంది అనుకున్నాను. అలా ప్రారంభమై ఆ కాకినాడ నుంచి విజయవాడ వచ్చేలోగా నిలబడిన సమయంలో 20 పద్యాలు వెళ్ళాను. కానీ క్రమశిక్షణ ఏంటంటే ఇన్ని నిద్ర లేకపోయినా సరే, కాలేజీ సమస్యలు ఉన్నా సరే, పాఠాలు చెప్పే పరిస్థితి ఉన్నా సరే, ఇంటికి రాగానే 20 పద్యాలు పుస్తకంలో రాసేసారు, ఒక్కటి కూడా వదలలేదు, వెంటనే ఎలాగో అలా ఖాళీ చేసుకుంటాం. అదే మొదటి నుంచి కాపాడిన క్రమశిక్షణ. అంటే మీ సాగరఘోష కావ్యం పైన నండూరు రామమోహన్ గారి విశ్వదర్శనం ప్రభావం ఉందంట? చాలా ఉంది, చాలా ఉంది నిజంగా. ఎందుకంటే నేను అంతకుముందు అది చదివిన గ్రంథాలు ప్రపంచ చరిత్రలో అన్ని దేశాల చరిత్రలో సంక్షిప్తంగా ఉన్నాయి, చదివా విశ్వదర్శనం చదివా. ఆ కావ్యం మొదలు పెట్టడం అంటే ఇలా బస్సులో ఏదో జరిగిపోయింది కానీ అంత తేలిగ్గా నడవలేదు ముందుకు. కావ్యం కదా అది, అది ఒక 200 పద్యాలు అయ్యేసరికి ఆగిపోయింది. ఆగిపోయింది అంటే ఇతివృత్తం. ఇప్పుడు సముద్రం వర్ణన బాగానే ఉంది, సముద్రం దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలంటే నేను మొదట అనుకున్నది ఏంటంటే 900 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం తీరం ఆంధ్ర పురాణం అని మధురాపంతులు వారు రాశారు కదా, ఆంధ్రుల చరిత్ర అంతా సేకరించి దాన్ని కావ్యంగా రాద్దాం, ఆంధ్ర వైభవం అని ఏదో పెట్టి సాగర ఘోషాన్ని మొదట అనుకోవాలి, దాన్ని సముద్ర వర్ణంతో మొదలు పెడదాం. సముద్రం దగ్గర ఒక కవి కూర్చుంటే సముద్రం వచ్చినట్టు చెప్పినట్టు, తరంగం వక్త, సముద్రం తరంగం వక్త కవి శ్రోత అలా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ తీరం అని మొదలు పెడితే అలా ఒక 100-200 పద్యాల వరకు ముందుకు వెళ్ళేసరికి విన్నవాళ్ళు రామబ్రహ్మం గారు, జొన్నమిత్తుల ఇలాంటి వాళ్ళు మన మిత్రులందరూ ఇది విశ్వకావ్యంగా ఉండాలండి, ఇలా ఉంటే అలాగా ఈ సముద్రాన్ని మీరు కవిగా ప్రధాన పాత్ర చేశాక సముద్రం భూమండలం అంతా ఉంది కదా, అంటే మీ సమయం పోయింది మీరు చెబుతారయ్యా నేను ఎక్కడ చేయాలి ఇవన్నీ అని చెప్పి నేను, అయినా సరే వాళ్ళు అన్నారు కదా అలాగే చేద్దాం అని ప్రపంచ చరిత్రలన్నీ తెప్పించి విశ్వదర్శనం చదివాను. అప్పుడు ఆ కావ్యం ఆపేశాను. అంతేకాదు ఇంకో పని కూడా చేశా, వాక్కు అకుంఠితంగా నడవాలి అంటే లలితా సహస్రం 3 పూట్ల పారాయణ చేయాలి, దాని ప్రభావం ఉంటుంది కదా, నేను అనుభవించి చెబుతున్నాను. అప్పుడు వాక్కు ఒకటి నడవడానికి, వాక్ శుద్ధి కలగడానికి లలితా సహస్రం పారాయణ 3 పూట్ల కూడా చేస్తూ విశ్వదర్శనం చదువుతూ చేస్తే అప్పుడు నా అదృష్టం కొద్దీ ఇంకోటి జరిగింది. ఈనాడు పత్రికలో ఆ సహస్రాబ్ది ప్రారంభం మారడం అది 2000 సంవత్సరం వస్తుంది, 99 మిలియనియర్ అంటారు కదా, మిలియనియర్ ఈ సహస్రాబ్ది మారడం కారణంగా ఈ 1000 ఏళ్లలో జరిగిన వైజ్ఞానిక ఆవిష్కరణలు, తాత్విక విషయాలు, సాహిత్యపరమైన రోజో వ్యాసం వచ్చాయి. అవి నాకు ఈనాడు పత్రిక వాళ్ళు పెట్టినప్పటి నుంచి చదవడం అలవాటు. అవును, మీరు మొత్తం మీ పత్రిక జర్నలిస్ట్ కూడా ఎవరు చదవలేదు, అది 75లో ఎప్పుడు పెట్టారు, అప్పటి నుంచి నాకు అలవాటు, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు అలవాటు. భూభ్రమణం అని ఉండేది అందులో, అవును, ప్రపంచ వార్తలు ఇప్పుడు లేదు, భూభ్రమణం నుండి ఏదో దేశంలో జరిగిన చిన్న సంఘటన ఇచ్చేవాడు, అది ఏదో పిల్లల బిస్కెట్ల గురించి దెబ్బలాడుకున్నది కూడా కావచ్చు కానీ సరదాగా ఉండేది. టూకీగా ఒకటి ఇచ్చేవారు మొదటి పేజీ, ఫస్ట్ పేజీ చలోక్తి, అవి సరదాగా ఉండేవి, అవన్నీ చదివేవాడిని. ఆ దాంట్లో ఈ వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎప్పుడైతే విస్తృతంగా వచ్చాయో నాకు వైజ్ఞానిక ఆవిష్కరణల గురించి ఒక ఆశ్వాసం రాయాలి ఇందులో, ఎడిసన్, గూటెన్బర్గు, విసిఎలియస్, ఇలాగే ఏదో గెలీలియో వీళ్ళందరి గురించి తలోపద్యమైనా రాయాలి, వాళ్ళు మహానుభావులు కదా. ఈ ప్లాట్ ఇలా పెరుగుతూ ఉండలేమంటే కావ్యం ఆపేసి నేను ఓ పక్క పారాయణ చేస్తూ, 2 ఏండ్లు చదువంగబట్టెను జగద్వృత్తాంతముల్లో తుగన్, 2 ఏండ్లు రచయింపబట్టెను, 2 ఏండ్లు రచయింపబట్టెను, జలార్తిన్ పద్యహస్తంబులన్ గుండెల్ కుండెలుగా అగబట్టి తిని, జలార్తిన్ పద్యహస్తంబులన్ గుండెల్ కుండలుగా అగబట్టి తిని, మీకున్నావలెన్ ఆర్తి కలిగిన, మీకు కూడా నావలె ఉంటే సలిలక్షుణ్ణి చూడుడి ప్రేమగా, మీకున్నావలెన్ జాలిగా గుండెల్ మూల్గిన, మూల్ సలిలాక్షులు తాకుడి ప్రేమగా. నాకు 2 ఏళ్ళు చదవడానికి పట్టింది, 2 ఏళ్ళు రచింపడానికి రచించడానికి పట్టింది. నాకు మళ్ళీ మీకు కూడా సముద్రంలో పడుతున్న కష్టాల మీద, మానవులు పడుతున్న కష్టాల మీద ప్రేమ ఆసక్తి ఉంటే మీరు కూడా సముద్రపు కళ్ళు ఒకసారి స్పృశించండి, ఆ కన్నీళ్ళ విలువ తెలుస్తుంది అని రాశాను ఖచ్చితంగా. సలిలాక్ష అన్నారు కదా, నాకున్ మీ వలెం జాలి, మీకున్ నావలెం జాలిగా గుండెలు మూలిగిన, సలిలాక్షులు తాకుడి ప్రేమగా. నీటి కళ్ళు ఏమిటి, అదే కవిత్వం కదా, నీటి కళ్ళు తాకండి మీకు తెలుస్తుంది, మనకి కన్నీరు వస్తే నీరంటాం, వాళ్ళకి నీటి నిండా కన్నీరే ఉంది అని సముద్రం పడుతున్న కష్టాలు ప్రత్యేకం 8వ అధ్యాయంలో పూర్తిగా అధ్యాయం అంతా 108
పద్యాలు రాశాను. అంటే నండూరు రామారావు విశ్వదర్శనం, విశ్వదర్శనం అప్పుడు చదివా. ఆయన నిష్పక్షపాతమైన తాత్విక రచయిత, ఆయన నాస్తికుడు, ఆయన కమ్యూనిస్ట్ కదా. అవును, దేవుడి మీద ఏం నమ్మకం లేదు, కానీ తత్వదర్శనం దగ్గర మాత్రం ఆయన పక్షపాతానికి పోలేదు. ఎక్కడ శంకరాచార్య గురించి రాసి విస్తృతంగా ఆయన ఒక 20-30 pages రాశాడు. అచ్చులు చివరి ఏమన్నాడు తెలుసా, మేము కమ్యూనిస్టులను దేవుడిని నమ్మం, కానీ ఎప్పుడైనా నమ్మవలసి వస్తే ఇదే నమ్ముతాం, శంకరుని నమ్ముతానని. అంటే అంత తార్కికంగా ఉంది అద్వైతం, లాజిక్ లాజిక్ ఉంది. మేము ఎప్పుడైనా దేవుడిని నమ్మవలసి వస్తే ఇదే సిద్ధాంతం నమ్మేది, ఇంకే నమ్మం. అంటే శంకరుని నమ్మినట్టే కదా, అంతే కదా, తార్కికంగా అద్వైతం, తార్కికం తార్కం. అవును, నాకు అక్కడ అద్వైతం పట్టేసి అప్పుడు నేను శంకరాచార్యకి అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అవును, మీరు ప్రారంభంలో కూడా సౌందర్యలహరి చదువు మామూలు కవితా కన్యని ఇస్తారు, నేను ఇచ్చిందేమో ఆయన సన్యాసి అని చెప్పి కన్యాదానము చేసేది ధన్యత చేకూరలేదు, తప్పదు కవితా కన్యాదానము చేసేద సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిది.